యేసుక్రీస్తునామమున మీకు శుభాలు. ఈ సమయంలో ఒక ప్రశ్న గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఆమెనా లేక అదియా లేక అతడా? పరిశుద్ధాత్ముడు ఆమెనా లేక అదియా లేక అతడా? చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను ఒక స్త్రీగా భావిస్తారు. కొన్ని సంఘాలు అయితే పరిశుద్ధాత్ముని అదిగా భావిస్తారు. పరిశుద్ధాత్మనికి ఏమైనా లింగం ఉందా అనే విషయం మనం చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయంలో యేసు ప్రభువు పరలోకానికి వెళ్లే ముందు ఆయన పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేస్తాడు. చేసినప్పుడు ఏం చెప్తారు మనం చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయము 25 వచనం. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును. ఇక్కడ పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి జ్ఞాపకం చేయని చెప్తున్నాడు. తర్వాత ఇదే యోహాను సువార్త 16 అధ్యాయము 8 వచనం చూద్దాం. ఆయన వచ్చి, అంటే పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆయన వచ్చి అని చెప్తున్నాడు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మను ఆమెగా సంబోధించలేదు, లేక అదిగా లేక ఇదిగా సంబోధించలేదు. పరిశుద్ధాత్మని ఆయనగా సంబోధించాడు. ఆయన వచ్చి పాపం గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక స్త్రీ కాదు ఆమె అని పిలవడానికి, లేక పరిశుద్ధాత్ముడు ఒక వస్తువు కాదు అది అని పిలవడానికి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆ వ్యక్తిని యేసు ప్రభువు స్వయంగా సంబోధించినప్పుడు ఆయనని స్పష్టంగా చెప్పాడు. ఇదే యోహాను సువార్త 16 అధ్యాయము చూడండి 13 వచనం ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును, తనంతర తామే ఏమి బోధింపగా వేటిని వినో వాటినే బోధించి సంభవించబో సంగతి మీకు తెలియచేయును. ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియచేయను కనుక నన్ను మయపరచును, తండ్రి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన వాటిలోనివి తీసుకొని నా వాటిలో తీసుకొని మీకు తెలియచేయను నేను చెప్పి తిని. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను ఆయనగా సంబోధించాడు. కాబట్టి మనమేమండి ఆయన్ని పరిశుద్ధాత్మను అది ఇది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు శ్రీగాను అలా సంబోధించవద్దు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుతో పాటు సమానంగా దేవుడే ఉన్నాడు, ఆయన త్రియేక దేవుడిలో భాగమై ఉన్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆమెనా లేక అదియా లేక అతడా అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆయనే ఉన్నాడు. ఆ విధంగా బైబిల్ సంబోధిస్తుంది. దేవుని వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్.